వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ పచ్చడి ఒకటి చేసుకుందామండి, ముల్లంగి పచ్చడి. ముల్లంగి కూర కూడా మన ఛానల్లో ఉంది, ట్రై చేసి చూడండి. సింపుల్ ఈగురు చేసాము, ఇది పచ్చడి చేసుకుందాం. అయితే ఈగురులో ఉల్లి వెల్లుల్లిపాయలు అవి వేసుకోలేదు, కానీ దీనికి కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా చెక్కు తీసేయటము, శుభ్రంగా కడిగేసి చిన్న సైజు మీడియం సైజు ముక్కలు చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ముక్కలు నూనెలో మగ్గటం సులువు అవుతుంది. చిన్న సైజు ముక్కలు చేసేసుకుని తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందాము. దీంట్లో ఏంటంటే జనరల్ మన శనగపప్పు మినపప్పు తాలింపులు వేయమండి, ధనియాలు జీలకర్ర కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయలు అంతే. ఒక స్పూన్ నూనె వేసాను. మనం ఒక రెండు ముల్లంగి దుంపలు పచ్చడి చేసుకుంటున్నామండి. ఒక పెద్ద స్పూను ధనియాలు సరిపోతాయి. ధనియాలు కొంచెం వేగుతూ ఉండగానే ఓ స్పూను జీలకర్ర వేసేద్దాము. ఒక చిటికెడు ఇంగువ, వెల్లుల్లిపాయలు పచ్చివి కాకుండా ఇందులోనే వేసుకుందాము. వేగిపోయిన వాటి రుచి వేరేగా ఉంటుంది. కొద్దిగా రెండు రెమ్మల కరివేపాకు, వేయించిన పోపు తీసి పక్కన పెట్టేస్తానండి. ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాము. ఇందులో నూనె కాగానే పచ్చిమిరపకాయలు కొద్దిగా మధ్యలోకి విరిచాను, మీరు చీరేసినా సరే వీటిని కొంచెం వేగనిద్దాం. ఇందులో తర్వాత ఈ ముల్లంగి ముక్కలు చిన్న ముక్కలు చేసి పెట్టాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఒక చిటికెడు పసుపు వేసి ఒక రెండు టమాటాలు పెద్ద ముక్కలు చేశాను. ఈ పచ్చడి మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటే పచ్చడి ఎర్రగా వస్తుంది, పచ్చిమిర్చితో చేస్తే లేత రంగులో తెల్లగా కనపడుతుంది కదా, దానికి అవసరం ఈ టమాటాలు వేసుకోవటం అనమాట. ఇవాళ రేపు టమాటాలు ఏవి పెద్దగా పుల్లగా ఉండట్లేదండి, చింతపండు పెట్టాల్సిందే. కొద్దిగా వీటికి సరిపడా ఉప్పు చల్లేసి మూత పెట్టేస్తే ముక్కలు మగ్గిపోయాక మనం పచ్చడి రుబ్బుకోవటమే. దీంట్లో ఏంటంటే కొంచెం చింతపండు పడుతుందండి, చింతపండు కనుక మెత్తగా ఉంటే కడిగేసి దీని మీదే పెట్టేయచ్చు, లేదా కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టండి. ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు పడుతుంది. చింతపండు నానబెట్టేసుకుంటే రెండు కలిపి రుబ్బేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి తీసి కొంచెం కదిపితే ముక్క ఎక్కడ అడుగంటకుండా మగ్గిపోతాయి. మన ముక్కలు ఎంత మటుకు మగ్గినాయో చూద్దామండి. నేను మధ్యలో రెండు మూడు సార్లు కదిపాను, కొద్దిగా నీరు చేరుతుంది. టమాటా మీద ఉప్పు పడేసరికి ఆ వాటర్ వస్తుంది, అందుకని కాస్త నీరు ఇగర్నిచ్చేస్తే ఇలా ఉన్నప్పుడు మనం పచ్చడి చేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ఈ లోపల ఏం చేద్దాం అంటే, ఈ మనం కారం వంకి వేయించి పెట్టాం కదా పచ్చడికి, దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు తీసి వేసేసుకుందాము. కారం పూర్తిగా బయటికి రావడానికి, ముక్కలతో పాటు నలిగితే మొత్తం కారం బయటికి రాదని మనం మిక్సీలో వేసేసుకోవటం కోసం అన్నమాట. ముక్క చల్లారనిద్దాం. ఈ లోపల మనం కారం గ్రైండ్ చేసేసుకుంటే, ఆ గ్రైండ్ చేస్తాం రోట్లో అయితే చక్కగా ముందు ధనియాలు జీలకర్ర అవి నూరేసేయటం మెత్తగా, దాంట్లో పచ్చిమిరపకాయ వేసి నూరేయటం, తర్వాత చింతపండు వేసి నూరటం, ఆ తర్వాత ముక్కలను వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి కాస్త కొత్తిమీర వేసుకోవటం. పైన కుదిరితే మీకు ఆసక్తి ఉంటే చిన్న తాలింపు కూడా వేసుకుంటే అందంగా బాగా కనపడుతుంది. ముందు ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర పల్లె వెల్లుల్లిపాయలు వేయించాం కదా, అవి గ్రైండ్ చేసేద్దాము. రోట్లో వేస్తే మాత్రం ఇలా కలిపి వేయకూడదండి, ముందు ధనియాలు దంచుకోవాలి. మిక్సీ కాబట్టి తిప్పేస్తుందని వేసేస్తున్నాం అంతే. చింతపండు ముందే వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను, అది కూడా వేసి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసేద్దాం. మరీ శుద్ధ పేస్ట్ కాకుండా ముక్క మరీ ఎక్కువ ముక్కలు లేకుండా గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది. రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి ఇది, జొన్న రొట్టెలోకి ఎక్సలెంట్గా ఉంటుంది, తర్వాత అన్నంలోకి బాగుంటుంది. ఇది నిల ఉండేది ఏం కాదండి, ఈ శీతాకాలం కాబట్టి ఒకటి రెండు పూటలే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎండుమిర్చి వేసి చేసుకుంటే కనుక
ఒక 15-20 రోజులు నిల్వ ఉంటుంది. బాగా వేయించి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుని చింతపండు కూడా ఉడికిచ్చి గుజ్జు, దాంతో చేస్తే ఏంటంటే నిలవబడేందుకు అవకాశం ఉంది కదా. ఇవన్నీ పచ్చివి కొద్దిగానే ఉడికినాయి, ఉడికిన పదార్థం తడి ఉంటుంది కాబట్టి ఉండదు. కొద్దిగా చిన్న తాలింపు వేద్దామండి. ఒక 1/2 స్పూను నూనె వేసాను అంతే. ఒక చిటిక ఆవాలు చిటిపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేసేద్దాము. ఒక చిటిక ఇంగువ, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, దాని మీద వేసేస్తున్నాను చూడు. ఈ సింపుల్ పోపుతోటి ముల్లంగి పచ్చడిని కొంచెం అందంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాకాలం వచ్చేసింది కదా, సాయంకాలం రాత్రిపూట వేడివేడిగా రకరకాల రొట్టెలు చేసుకుంటాం. మామూలు పుల్కాలు, చపాతీలు, తర్వాత మసాలా పరోటాలు, ఆలు పరోటా, గోబికా పరోటా కూడా ఒకటి చేసి చూపించాం. మూలీ పరోటా చేద్దాం ముల్లంగితోటి. ముల్లంగి చాలా హెల్దీ అటండి, మన ప్రాంతాల్లో కొంచెం తక్కువ తింటాం. హిందీ మాట్లాడే వాళ్ళంతా ముల్లంగి బాగా తింటారు, మనం కొంచెం తక్కువ. కానీ చపాతీలకి దీన్ని వాడుకోవచ్చు, బాగుంటుంది కూరలో కొంచెం. ఇదేంటంటే ముల్లంగిలో ఒక చిత్రమైన వాసన వస్తుంది. సాంబార్లో వేసినా కూడా ముల్లంగి కొంతమందికి సూట్ కాదు కూడా, అలాంటప్పుడు వేసుకోవడం మానేస్తామనుకోండి. కాకపోతే చపాతీ వెరైటీకి దీన్ని వాడుకోవచ్చు మనం. గోధుమ పిండితో కలిపేసి చేసుకోవచ్చు. దీన్ని పన్నీర్ పరాటాలాగా స్టఫ్ చేసి చేయొచ్చు, కోరేసి కలిపేసుకుని చేసుకోవచ్చు. కోరి కలుపుకునే రకం నాకు చాలా ఇష్టం అండి, రుచి బాగుంటుంది, చకచక అయిపోతుంది, ఇంకా ఎందుకు కాంప్లికేషన్స్ ఉండవన్నమాట, హాయిగా అయిపోతుంది. ఓ 2-3 ముల్లంగిల్ని చెక్కు తీసేయటము, తలా తొక్క కట్ చేసి ఒక సన్న కూరం మీద కోరేసుకోవటం. దాంట్లో నీరు ఉంటే కనుక పిండేసేయండి నీటిని. ఈ నీరున్న కొందికి ఏంటంటే వాసన తేడా వస్తూ ఉంటుంది. కొంచెం ఒక గుప్పెడు ఉందనుకోండి, ఇది ఇవి 2 చిన్న మూలీల. దీంట్లో ఏం చేస్తామంటే మామూలుగా అల్లం పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, ముల్లంగికి కొద్దిగా ఏమంటారు దాన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తే బాగుంటుందండి. ఇందులో ఉన్న ఈ స్మెల్ రాకుండా పరాటా మంచి వాసన వస్తుంది. సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, రంగు బాగుంటుంది. కొద్దిగా 1 స్పూను జీలకర్ర, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అండి మన దగ్గర ఉంటే. తర్వాత నేనేం చేశానంటే 4 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచి అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు గ్రైండ్ చేశాను, దంచేశాను, అది వేసుకుందాం. ఈ వాసన 1 పెద్ద స్పూను పెరుగు, కాస్త కొత్తిమీర, దీన్ని కలిపేద్దాం ఒకసారి. తర్వాత దీనికి సరిపడా గోధుమ పిండి వేసి కలుపుకుందాం. ఆటే నీళ్ళు పోయకూడదండి దీనికి, అక్కర్లేదు. మనం ఇందులో పెరుగు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ముల్లంగిలో కొంచెం నీరు ఎక్కువగా ఉంటే వాసన తేడాగా ఉంటుంది. మీకు ఒకవేళ ఆ వాసన ఓకే అయితే పిండకండా కలిపితే ఈ పాటికి చక్కగా కలిసిపోయేది. కొద్దిగా నూనె వేసి ఈ పిండిని బాగా మర్దం చేసేసి 1/2 గంట సేపు రెస్ట్ ఇవ్వండి, పక్కన పెడితే సరిపోతుంది. ఈ లోపల మనం మిగిలిన పనులు చేసుకుని అప్పటికి వచ్చేసరికి ఇది చక్కగా నాని బాగా పాళంగా అవుతుంది. చకచక పరోటాలు ఒత్తేసుకోవటమే. ఈ పరోటా అనగానే మనకు ఒక ఊహ వస్తుందండి, బోల్డని పొరలు పొరలుగా వచ్చేది, అలా ఏం రాదండి. 3-4 పొరలు చేసుకుంటాం అంతే. ఇప్పుడు మనం ఆలు పరాటా అంటాం, ఏం చేస్తారు అందులో ఆలు కూరని పెట్టి స్టఫ్ చేసి ఒత్తేస్తాం అంతే కదా. ఇప్పుడు మూలీని స్టఫ్ చేయకుండా కలిపేసుకున్నాం అన్నమాట మనం. ఒకవేళ పిండి అంటుకుంటోంది అనిపిస్తే ఇంకొక చిట్కడు గోధుమ పిండి వేసి ఒత్తుకునేందుకు వీలుగా చేసుకుందాం. కాసేపు మూత పెట్టి పక్కన పెడతాం. పిండిని మనకి సైజుకి సరిపడ అంటే ఏ సైజులో మనం పరాటాలు చేసుకుంటామో ఆ సైజుకి సరిపడా ఉండలు చేసి పెట్టుకుందాం. మొదట నిమ్మకాయ సైజ్ చేస్తే సరిపోతుంది. చేతి కొద్దీ మర్దం చేస్తేనే గోధుమ పిండి బాగా సాగుతుంది, ఎక్కువ మెత్తగా వస్తాయండి. ఓపిక కావాలి కాస్త, 10 నిమిషాల పాటు కనుక సాగదీస్తే చక్కగా మృదువుగా వస్తాయి. మనం చపాతీ చేసేటప్పుడు ఎట్లా చేస్తాము, కొద్దిగా నూనె రాసి లేదా నూనె నెయ్యో రాసి మడతలు పెడతాం కదా, అట్లా మడత పెడితే ఇవి మనకి కొంచెం పొరలు పొరలుగా వచ్చి బాగుంటాయి. కొద్దిగా ఒత్తుకోవటము. తర్వాత ఏం చేయాలి,
ఏదైనా మనకి చేత్తో అలవాటు ఉంటే చేత్తో రాసుకోవచ్చు. కొంచెం నూనె రాసి అప్పుడు ఈ పొర వస్తుంది అన్నమాట. 2-3 సార్లు కనుక మనం మడతలు పెట్టామంటే ఆ మడతల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అవి చక్కగా పొరలు వస్తాయన్నమాట. దీని షేప్ మీద పెద్దగా ఆలోచించకండి, స్క్వేర్గా వచ్చినా కూడా పరోటాలు టేస్టీగా ఉంటాయి. అండ్ నేను ఇంకొక సంగతి చెప్పడం మర్చిపోయాను, పిండి కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే ఉప్పు కొంచెం కలుపుకోండి. ఇప్పుడు బాగా వస్తుంది, 6 పొరలు వస్తాయి ఈజీగా. ఎంత పల్చగా వచ్చినా కూడా పొర వస్తుందండి, రుచిగా ఉంటుంది, టేస్టీగా అంటే బాగా కాలుతుంది లోపల దాకా కూడా. కొద్దిగా పిండి చల్లుతూ ఒత్తేసుకోండి. పెనం కాలిపోతే దీన్ని జనరల్ చపాతీ కాల్చినట్టే కాల్చుకోవాలి, కొంచెం ఒత్తుకోవాలి అంతే. ఒకవైపు ఆరాక రెండో వైపు తిప్పి కొంచెం నూనె వేసి కాల్చేసుకోవాలి. దీన్ని వస్తూ ఉంటుంది పొంగు, ఆ పొంగు వస్తున్నప్పుడు ఏం చేయాలి, కొద్దిగా మనం పెన్ దేనితోటైనా అదిమేసి బటర్ తోటి కాల్చుకోవచ్చు అండి. అంటే మీకేమీ డైటింగ్ వ్యవహారాలు లేకపోతే పిల్లలకే చేసి పెడతాము అంటే కనుక బటర్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసినా బటర్ వేసినా ఎక్కువ రుచిగా ఉంటాయి పరోటాలు. కాకపోతే మా వాళ్ళు కేకలేస్తున్నారు, మీరు జనాలు ఇలా ఎంకరేజ్ చేయకండి, వాళ్ళ ఛాయిస్ ప్రకారం చేసుకుంటారని. బటరే వేయాల్సిందే అని చెప్పకూడదు అంటున్నారు. సరే, అందుకని వేయాల్సిందే అని చెప్పట్లేదు, అందుకని మీ గౌరవార్థం నేను ఒట్టిగా నూనెతోటే కాలుస్తున్నాను, మీరు మాత్రం మీ ఛాయిస్ ప్రకారం వేసుకోండి. అది ఎక్కడెక్కడ పొంగుతుందో అక్కడక్కడ అదిమేస్తే అది లోపల దాకా హీట్ వెళ్తుంది, చక్కగా కాలుతుంది. 2 పక్కల నూనె వేస్తూ చక్కగా కాల్చేసేయండి. దీన్ని పొయ్యి మీద మంట మీద పెట్టక్కర్లేదు కదా, వరుసగా ఒక్కొక్కటి ఇలాగే కాల్చేసుకోండి. పైకి తిరిగేస్తే మొదటిది వస్తుంది, చూడండి ఎలా తిరుగుతుంది, ఎంత చక్కగా ముక్కవుతుందో చూడండి. టొమాటో సాస్ తోటి కానీ లేదా పెరుగు పచ్చడితోటి రైతాతోటి కూడా సర్వ్ చేయించండి, నలుచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి.